చంద్రబాబు లోకేష్ గా లోకేష్ని గెలిపించుకోలేని పరిస్థితుల్లో గెలిపించుకోలేకపోయావు. ఏ చీర పంపిమంటావు? పసుపు చీర ఇంకెందు చెప్పావక ఒక చీర నేను అడుగుతున్నానక. మరి నీ ముఖ్యమంత్రి సొంత తల్లిని గెలిపించలేకపోయాడే, ఏం పంపిమంటావు? కాదక్క, మాకేమో నువ్వు చీరస్తావు, అక్కో మంచి చీర పంపివే, నువ్వు మంచి కంచి చీర పంపి, చీప్ చీప్ పంపివాక మేము తీసుకో. మీకేమి ఇవ్వాలక్క? ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చిందక్క, నువ్వు మాకు చీర ఇచ్చావు, మీరంతా ఇంగ్లీష్ వాళ్ళు కదక్క, మీరంతా ఇంగ్లీష్ మీడియం బ్యాచ్, మేమంతా తెలుగు మీడియం బ్యాచ్లే. సో పని చేస్తామక్క, పింక్ లిప్స్టిక్ పంపిమంటావా, రెడ్ లిప్స్టిక్ పంపిమంటావా? పింకా రెడ్డా నీ చాయిస్ అక్క. జుంకా కమ్మలు, మంచి కమ్మలు పంపిస్తా. మంచి బికినీ ఒకటి పంపిస్తానక్క, ఏదా బికినీ నువ్వు మాకు చీరయ్యా, మేము నీకు బికినీ జుంకీలు లిప్స్టిక్ పంపిస్తాం. పెద్ద పనే ఉందక్క, ఎనీ టైం రెడీ. ఆమాయన పాత చీరలు పంపిస్తానన్నావు మహిళలందరికీ. ఓ పని చేయక్క, మా దగ్గర కడ్రాయిర్లు ఉన్నాయక్క పాతయ్య, అన్ని కడ్రాయిర్లు నీకు ఎన్నెన్ని గోదాల సంచుల్లో కావాలంటే మొత్తం గోదాల సంచుల్లో కడ్రాయిర్లు పంపిస్తుంటాం, తీసుకుంటావక్క. ఏమాడుతున్నావమ్మా, లోకేష్ ఓడిపోతే చీరలు పంపిస్తా? మీ నాయకుడు తల్లి ఓడిపోతే మేమేం పంపిమంటావు? అసలు నువ్వు మహిళవేనా అని అడుగుతున్నా, నువ్వు మహిళవేనా? మీ గౌరవాధ్యక్షురాలు, మీ గౌరవాధ్యక్షురాలు పుట్టినరోజు అసలు మీకు గుర్తుందా? సిగ్గులే, రాజశేఖర రెడ్డి దేవుడు, రాజశేఖర రెడ్డి దేవుడు అంటారు. మీ గౌరవాధ్యక్షురాలు పుట్టినరోజుకి ఒక విషస్ అన్న చెప్పారా? నువ్వు మీరు మాట్లాడతారా మహిళల గురించి? మా పార్టీలో చేరి నువ్వు రజనీ, రజనీ ఏం చెప్పింది గుర్తుందా నీకు? మా మహానాడులో హైటెక్ సిటీలో చెప్పింది, హైటెక్ సిటీలో మీరు నాటిన చెట్టులో నేను ఒక వృక్ష ఏందో చెప్పింది, ఆకు. ఈరోజు మమ్మల్ని తిడతారా? మా దగ్గర ఎదిగి మా తిండి తిని ఈరోజు మళ్ళీ మమ్మల్ని తిట్టడం ఇష్టం వచ్చినట్టు. సీరియస్గా చెప్తున్నాం రోజక్క, నువ్వు బెదిరించడం కాదు, పిచ్చి పిచ్చిగా వాగితే సమాధానం ఇంకా ఘాటుగా మేము ఇవ్వగలుగుతాం. చెప్పు రోజక్క, కడ్రాయర్లు రెడీ నీకోసం? కేజీల్లో పంపిమంటావా, టన్నుల్లో పంపిమంటావా, కంటైనర్లో పంపిమంటావా? నువ్వు చేరిస్తే ఈడ కడ్రాయలు రెడీగా ఉన్నాయని గుర్తుపెట్టుకో. అంతేగాని మంత్రి పదవి వచ్చింది, మూసుకొని మంత్రి చెయ్యి. అందరూ ఈరోజు చెప్తున్నారంట, రష్యా నుంచి, జపాన్ నుంచి, అమెరికా నుంచి, ఏమని రోజక్ వచ్చేసింది, ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక టూరిజం స్పాట్ లాగా వెళతాము, మాకు బ్యాంకాక్ వద్దు, మాకు ఆంధ్ర ముద్దు అంటున్నారంట. మాటలు మాట్లాడేదానికి ఎవడైనా చేయొచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు, కానీ ఆలోచించి మాట్లాడు. గత చరిత్ర గుర్తుపెట్టుకో. నీ చరిత్ర ఈ సెక్స్ కాల్ మనీ వీడియోల గురించి నువ్వు మేము వీడియోల గురించి మాట్లాడు, జస్ట్ గూగుల్ చేస్తే చాలు, జస్ట్ గూగుల్, ఒక సెకండ్లో వస్తాయి. కరెక్ట్ కాదు, ఓకే, నీ లిమిట్స్ నువ్వు విండు. రాజకీయంగా మమ్మల్ని ఎంతైనా విమర్శించు, మేము వినేదానికి తరి, మేము తప్పు చేస్తుంటే విమర్శించు, మేము వినేదానికి రెడీ, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అంతేగాని పిచ్చి పిచ్చిగా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏదో సంతోషపడతాడని, జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని, జగన్మోహన్ రెడ్డి మొహంలో నవ్వు చూడాలని నువ్వు తిడితే ఈడేవడినేదానికి లేడక్క. నేను కూడా సీరియస్గా చెప్తున్నాం, చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఏది మా మీద అటాక్ ఇస్తే అదేవిధంగా మేము మీ మీద అటాక్ ఇస్తాము, గుర్తుపెట్టుకో. రాజకీయం శాశ్వతం కాదు, పవర్ శాశ్వతం కాదు, అన్నీ గుర్తుపెట్టుకో. ఇంగ్లీష్లో ఒక సామెత ఉందక్క, ఏం తెలుసా? వాట్ గోస్ రౌండ్ కమ్స్ అరౌండ్.
వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ తిరిగి నీకే వస్తుంది. ఇంకోటి కూడా ఉంది ఇంగ్లీష్లో, కర్మ ఇస్ బిచ్, కర్మ ఇస్ అ బిచ్, ఇట్ కమ్స్ బ్యాక్ టు హిట్ యూ. సో చేసిన పాపాలు ఎక్కడ బావు.